హాయ్ స్టూడెంట్స్, మనం క్వశ్చన్ చూద్దాం. ఇన్ లైట్ రియాక్షన్ ప్లాస్టర్ క్యూనాన్ ఫెసిలిటేట్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రామ్. సో ప్లాస్టర్ క్యూనాన్ ఎలక్ట్రాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్? అసలు ఈ ప్లాస్టర్ క్యూనాన్ ఎవరు? ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మెయిన్గా లైట్ డిపెండెంట్ రియాక్షన్స్లో ఎలక్ట్రాన్ క్యారియర్లో యాక్ట్ చేస్తుంది ఈ ప్లాస్టర్ క్యూనాన్. సో మన ఆప్షన్ 3 అయిన ఫోటోసిస్టమ్ 2 సైటోక్రోమ్ B6-4 కాంప్లెక్స్ మన రైట్ ఆన్సర్. అంటే ఫోటోసింథసిస్ రియాక్షన్లో ప్లాస్టర్ క్యూనాన్ ఫోటోసిస్టమ్ 2 దగ్గర నుంచి సైటోక్రోమ్ B6-4 కాంప్లెక్స్ దగ్గరికి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద సీక్వెన్స్ దట్ కంట్రోల్స్ ద కాపీ నెంబర్ ఆఫ్ ద లింక్డ్ డిఎన్ఏ ఇన్ ది వెక్టర్ ఈజ్ టర్మ్డ్. సో స్టూడెంట్స్, కాపీ నెంబర్ని కంట్రోల్ చేసే సీక్వెన్స్ని ఏమని పిలుస్తాం, ఏ పేరుతో పిలుస్తాం? మనకి కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ 4, ORI సైట్. ORI సైట్ అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్. సో ఈ ORI సైట్ అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్ అనేది ఏంటి? ఇది ఒక డిఫైనెడ్ రీజన్, అంటే ఇది పర్టిక్యులర్ రీజన్. ఈ రీజన్లో నుంచే మనకి రెప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కొలాయి డిఎన్ఏలో రెప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఈ సైట్లో నుంచే. క్లియర్ స్టూడెంట్స్? సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద స్పెసిఫిక్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఈకో R1 ఈస్. మన క్వశ్చన్ ఏంటి? మనకి ఈకో R1 అనేది ఒక స్పెసిఫిక్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ని గుర్తుపట్టి ప్రాసెస్ చేస్తుంది. సో కింద ఇచ్చిన ఈ ఫోర్ పాలిండ్రోమిక్ సీక్వెన్సీలో ఏ పాలిండ్రోమిక్ సీక్వెన్సీని ఈకో R1 ఐడెంటిఫై చేస్తుంది? ఈకో R1 అనేది ఏంటి? ఇది ఒక రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్. ఇది మాలిక్యులర్ సిజర్లా పనిచేస్తుంది. సో మన ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. GAATTC CTTAAG ఈజ్ అ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 పాలిండ్రోమిక్ సీక్వెన్సీని ఈకో R1 రికగ్నైజ్ చేస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీని బేస్ చేసుకుని కింద ఇచ్చిన ఏ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్? సో ఇమ్యూనిటీని ఆధారంగా చేసుకుని కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏది రాంగ్ ఆప్షన్? ఆప్షన్ 1, యాక్టివ్ ఇమ్యూనిటీ ఇస్ క్విక్ అండ్ గివ్స్ ఫుల్ రెస్పాన్స్. ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది ఏంటంటే, ఎప్పుడైతే ఒక మనిషి ఒక ప్యాథోజన్కి ఎక్స్పోజ్ అవుతాడో అప్పుడు దాని సొంతంగా ఒక ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటుంది. ఆ ఇమ్యూనిటీని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటారు. సో మన క్వశ్చన్ ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ఇమ్యూనిటీ అంటే ఆప్షన్ 1, యాక్టివ్ ఇమ్యూనిటీ ఇస్ క్విక్ అండ్ గివ్స్ ఫుల్ రెస్పాన్స్ అన్న స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ ది క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వాజ్ డన్ బై. సో క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఎక్స్పెరిమెంటల్గా ఎవరు వెరిఫై చేశారు? ఈ కింద ఇచ్చిన ఫోర్ సైంటిస్టులు ఎవరు? సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్లీ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని చెప్పింది బోవేరీ అండ్ సర్టన్, కానీ దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసింది మాత్రం మోర్గాన్. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి బోవేరీకో సర్టన్గా పెడతారు. సో అక్కడ మీరు గమనించాల్సింది ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్, అంటే ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఎవరు చేశారు? ఆప్షన్ 2, సైంటిస్ట్ మోర్గాన్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కన్సర్నింగ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ ఇన్ ప్లాంట్స్. కింద ఇచ్చిన ఎలిమెంట్స్లో ప్లాంట్స్లో వాటి యొక్క ఫంక్షన్స్ని మ్యాచ్ చేసి ఆన్సర్స్లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. క్లియర్ స్టూడెంట్స్? సో మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఐరన్ వచ్చేసి రిక్వైర్డ్ ఫర్ క్లోరోఫిల్ బయోసిన్సిస్ అండ్ జింక్ ఫర్ IAS బయోసిన్సిస్ అండ్ బోరాన్ వచ్చేసి పోలన్ జెర్మినేషన్ అండ్ మ్యాంగనీస్ వచ్చేసి ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. సో ఇచ్చిన ఎలిమెంట్స్కి వాటి కరెక్ట్ ఫంక్షన్స్ మనకు ఆప్షన్ సిలో ఉంది.
కాబట్టి మన ఆప్షన్ సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఇన్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ సపరేటెడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ క్యాన్ బి విజువలైజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్. సో ఇన్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ప్రాసెస్లో మనకి సపరేట్ అయిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ఎలా చూడగలుగుతాం, అంటే ఎలా విజువలైజ్ చేయగలుగుతాం? ఇథీడియం బ్రోమైడ్ ఇన్ యూవీ రేడియేషన్ వల్ల మనం దాని హెల్ప్ తీసుకుని మనం సపరేటెడ్ డిఎన్ఏని డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని చూడగలుగుతాం. సో ఆప్షన్ ఫోర్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. నేమ్ ద ఎంజైమ్ దట్ ఫెసిలిటేట్స్ ఓపెనింగ్ ఆఫ్ డిఎన్ఏ హెలిక్స్ డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రిప్షన్ జరిగేటప్పుడు డిఎన్ఏ హెలిక్స్ని ఓపెన్ చేయడానికి ఏ ఎంజైమ్ మనకి హెల్ప్ చేస్తుంది? సో అసలు ఆ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అంటే మీనింగ్ అండ్ ఫస్ట్ తెలుసుకుందాం స్టూడెంట్స్. ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏని ఆర్ఎన్ఏలోకి కాపీ చేసే ప్రాసెస్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఆ ట్రాన్స్క్రిప్షన్కి హెల్ప్ చేసే ఎంజైమ్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. అంటే ట్రాన్స్క్రిప్షన్ ఇస్ అ ప్రాసెస్ వేర్ డిఎన్ఏ ఇస్ కాపీడ్ ఇన్ టు ఆర్ఎన్ఏ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. సో ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్నిక్స్ ద ఎంబ్రియోస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు అసిస్ట్ దోస్ ఫీమేల్స్ హూ కెనాట్ కన్సీవ్. కన్సీవ్ అవ్వలేని ఫీమేల్స్కి కింద ఇచ్చిన ఈ ఫోర్ టెక్నిక్స్లో ఏ టెక్నిక్స్ ద్వారా ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది? సో ఆప్షన్ సి మన కరెక్ట్ ఆన్సర్, ZIFT అండ్ IUT. సో ZIFT అంటే జైగోట్ ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్ఫర్ అని అర్థం, అండ్ IUT అంటే ఇంట్రాయుటరైన్ ట్రాన్స్ఫర్ అని అర్థం. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఐడెంటిఫై ద బేసిక్ అమైనో యాసిడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో కింద ఇచ్చిన ఈ ఫోర్ అమైనో యాసిడ్స్లో ఏ అమైనో యాసిడ్ బేసిక్ అమైనో యాసిడ్? సో ఏ అమైనో యాసిడ్కి అయితే అసిడిక్ చైన్ ఉంటుందో, అసిడిక్ సైడ్ చైన్ ఉంటుందో అదే అసిడిక్ అమైనో యాసిడ్. ఏ అమైనో యాసిడ్కి అయితే బేసిక్ సైడ్ చైన్ ఉంటుందో అది బేసిక్ అమైనో యాసిడ్. కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్లో లైసిన్ మనకి బేసిక్ అమైనో యాసిడ్, అంటే ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లైసిన్ ఇస్ అ బేసిక్ అమైనో యాసిడ్స్ అమంగ్ ద ఫాలోయింగ్. క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ని బేస్ చేసుకుని కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ రాంగ్ స్టేట్మెంట్? ఆప్షన్ వన్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్ బికాస్ H+ కాన్సన్ట్రేషన్ ఫేవర్స్ ద డిసోసియేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఆక్సిహెమోగ్లోబిన్ ఇన్ టిష్యూస్. అంటే H+ అయాన్ ఫార్మేషన్ కోసం, ఆక్సిహెమోగ్లోబిన్ ఫార్మేషన్ కోసం హెల్ప్ చేయదు, దాని యొక్క డిసోసియేషన్ కోసం అది విడిపోవడానికి హెల్ప్ చేస్తుంది ఆక్సిహెమోగ్లోబిన్. సో మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ బేస్ చేసుకుని కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఆప్షన్ వన్ అయినా హయ్యర్ H+ కాన్సన్ట్రేషన్ ఆల్వేలై ఫేవర్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిహెమోగ్లోబిన్ అన్న స్టేట్మెంట్ రాంగ్. సో క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఫ్లోరిడియన్ స్టార్చ్ హ్యాస్ స్ట్రక్చర్ సిమిలర్ టు. ఫ్లోరిడియన్ స్టార్చ్ యొక్క స్ట్రక్చర్ కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్కి దేనికి సిమిలర్గా ఉంటుంది? సో అసలు ఈ ఫ్లోరిడియన్ స్టార్చ్ అంటే ఏంటంటే ఇది ఒక స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ రెడ్ ఆల్గై. సో దీని స్ట్రక్చర్ ఎవరికి సిమిలర్గా ఉంటుందంటే అమైలోపెక్టిన్కి ఇంకా గ్లైకోజన్కి. అంటే మన ఆప్షన్ ఫోర్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఫ్లోరిడియన్ స్టార్చ్ హ్యాస్ స్ట్రక్చర్ సిమిలర్ టు అమైలోపెక్టిన్ అండ్ గ్లైకోజన్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. బై విచ్ మెథడ్ వాజ్ ఎ న్యూ బ్రీడ్ హిస్సర్డేల్ ఆఫ్ షీప్ ఫార్మ్డ్ బై యూజింగ్ బికనరీ ఈవ్స్ అండ్ మెరినో ర్యామ్స్. కింద ఇచ్చిన ఈ ఫోర్ మెథడ్స్లో ఏ మెథడ్ని బేస్ చేసుకుని హిస్సర్డేల్ అనే కొత్త షీప్ బ్రీడ్ ఫామ్ అయింది? సో అవర్ ఆప్షన్ వన్ క్రాస్ బ్రీడింగ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో క్రాస్ బ్రీడింగ్ ద్వారా పంజాబ్లోని ఈ బికనరీ ఏవ్ అండ్ మెరినో ర్యామ్స్ని క్రాస్ చేయడం వల్ల మనకి ఈ కొత్త హిసర్డేల్ అనే కొత్త షీప్ బ్రీడ్ అనేది పుట్టుకొచ్చింది.
అండ్ ఈ క్రాస్ బ్రీడింగ్లో ఏం జరుగుతుందంటే ఒక బ్రీడ్లో ఉన్న సుపీరియర్ మేల్ని ఇంకో బ్రీడ్లో ఉన్న సుపీరియర్ ఫీమేల్తో రెండు వేరు వేరు బ్రీడ్లో ఉన్న సుపీరియర్ మేల్ అండ్ ఫీమేల్తో క్రాస్ చేయడం వల్ల ఈ హిసర్ డేల్ అనే కొత్త షీప్ బ్రీడ్ మనకి ఫామ్ అవ్వడం జరిగింది. క్లియర్ స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ కింద ఇచ్చిన రెండు కాలమ్ వన్ అండ్ కాలమ్ టూ రెండు కాలమ్స్లోని మ్యాచింగ్స్ చేసి ఈ కరెక్ట్ మ్యాచింగ్ ఆప్షన్ ఏదో ఆ ఆప్షన్ మనం ఫైండ్ చేయాలి స్టూడెంట్స్. సో ఆప్షన్ వన్ ఇస్ అ కరెక్ట్ మ్యాచింగ్స్ అనమాట, అన్ని కరెక్ట్గా మ్యాచ్ చేసింది ఆప్షన్ వన్లో. గ్రేవ్స్ డిజీజ్ ఇస్ డ్యూ టు ఎక్సెస్ సీక్రేషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. డయాబెటీస్ మిలైటస్ ఇస్ డ్యూ టు హైపో సీక్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ ఫ్రమ్ సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్. డయాబెటీస్ ఇన్సైపిటస్ ఇస్ డ్యూ టు హైపర్ రిలీజ్ ఆఫ్ ADH ఫ్రమ్ పోస్టీరియర్ పిట్యూటరీ. ఎడిసన్స్ డిజీజ్ ఇస్ డ్యూ టు హైపో సీక్రేషన్ ఆఫ్ హార్మోన్ ఫ్రమ్ ఎడ్రినల్ కార్టెక్స్. క్లియర్ స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్క్లూడింగ్ ఆల్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. కింద ఇచ్చిన ఒక ఈ ఫోర్ ఆప్షన్స్లో ఉన్న డిజీజెస్లో ఏ ఆప్షన్లో అన్ని డిజీజెస్ సెక్సువల్గా ట్రాన్స్మిట్ అయ్యే డిజీజెస్? సో ఆప్షన్ త్రీ మన కరెక్ట్ ఆన్సర్. గొనోరియా, సిఫిలిస్, జెనిటల్ హెర్పస్ ఆర్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. గొనోరియా ఇస్ కాస్డ్ బై బ్యాక్టీరియం నిసేరియా గొనోరియా. సిఫిలిస్ ఇస్ కాస్డ్ బై ఎ బ్యాక్టీరియం ట్రిపోనిమా ప్యాలిడమ్. జెనిటల్ హెర్పస్ ఇస్ కాస్డ్ బై ఎ వైరస్ టైప్ 2 హెర్పస్ సింప్లెక్స్ వైరస్. క్లియర్ స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. చూస్ ద కరెక్ట్ పేర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. కింద ఇచ్చిన ఈ ఫోర్ పేర్స్లో ఏ పేర్ కరెక్ట్ పేరింగ్? ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ పేరింగ్. లైగేస్ జాయిన్స్ ద టూ డిఎన్ఏ మాలిక్యూల్స్. ఇది కరెక్ట్ పేరింగ్ ఇచ్చిన ఫోర్లో, మిగతా అన్ని రాంగ్ పేరింగ్స్. క్లియర్ స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. రే ఫ్లోరైడ్స్ హ్యావ్. కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లో ఈ ఫోర్ టైప్స్ ఓవరీస్లో ఏ ఓవరీ రే ఫ్లోరైడ్స్ దగ్గర ఉంటుంది? సో ఆప్షన్ త్రీ అయిన ఇన్ఫీరియర్ ఓవరీ రే ఫ్లోరైడ్స్ దగ్గర ఉంటుంది. రే ఫ్లోరైడ్స్ హ్యావ్ ఇన్ఫీరియర్ ఓవరీ. క్లియర్ స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఆర్గనిజమ్స్ విత్ ఇట్స్ యూజర్స్ ఇన్ బయోటెక్నాలజీ. కింద ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ మ్యాచింగ్? సో ఆప్షన్ ఫోర్ ఇస్ అ కరెక్ట్ ఆప్షన్. మనకి కరెక్ట్ మ్యాచింగ్స్ ఆప్షన్ ఫోర్లో ఉన్నాయి. బాసిల్లస్ థురంగినిసిస్ ఇస్ అ సోర్స్ ఆఫ్ క్రైప్రోటీన్స్. థర్మస్ ఆక్వాటికస్ ఇస్ అ సోర్స్ ఆఫ్ థర్మోస్టేబుల్ డిఎన్ఏ పాలిమరేజ్ యూజ్డ్ ఇన్ పీసీఆర్. ఆగ్రోబాక్టీరియం టుమిఫిషియన్స్ ఇస్ అ క్లోనింగ్ వెక్టార్. The construction of first recombinant DNA molecule was performed using native plasmid of Salmonella typhimurium. So clear students, my next question chuddam students. The products of reaction catalyzed by nitrogenase in root nodules of leguminous plants are. So root nodules lo nitrogenous catalyzed reaction ga jarige reaction lo products enti? ఆప్షన్ టూ అయిన అమోనియా అండ్ హైడ్రోజన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రూట్ నాడ్యూల్స్లో మనకి రియాక్షన్ ఈ విధంగా ఉంటుంది. N2+8+8H++16 ATP గివ్స్ రైజ్ టు 2NH3+H2+16 ADP+16 PI. సో మనకి ఇక్కడ అమోనియా హైడ్రోజన్ మనకి ప్రోడక్ట్స్ కింద వస్తాయి. క్లియర్ స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. Name the plant growth regulator which upon spraying on sugarcane crop increase the length of stem, thus increasing the yield of sugarcane crop. కింద ఇచ్చిన ఈ ఫోర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్లో ఏ రెగ్యులేటర్ని షుగర్ కేన్ క్రాప్ మీద స్ప్రే చేస్తే షుగర్ కేన్ క్రాప్ యొక్క ఈల్డ్ మనకి పెరుగుతుంది? సో బై స్ప్రేయింగ్ గిబ్బర్లిన్ ఆన్ షుగర్ కేన్ క్రాప్ వీ క్యాన్ గెట్ మోర్ ఈల్డ్. సో మనం ఏంటంటే గిబ్బర్లిన్ స్ప్రే కనుక షుగర్ కేన్ క్రాప్ మీద కనుక కొడితే మనకి స్ప్రే చేస్తే కనుక ఈల్డ్ చాలా పెరుగుతుంది. ఆ స్టెమ్స్ అన్న దాని షుగర్ కేన్ యొక్క స్టెమ్స్ లెంత్ అన్నది మనకు చాలా ఎక్కువ పెరుగుతుంది. దగ్గర దగ్గరగా 20 టన్స్ దాకా పర్ ఎకర్, 20 టన్స్ దాకా మనకి ఈల్డ్ అన్నది బాగా వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, మనం క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఇప్పుడు
The body of the ovule is fused within the funicle head. So, ovule ఒక body, funicle తో fuse అయ్యే point ఎక్కడా? ఈ 4 options లో option 3 అయినా hilum. So, the body of the ovule is fused within the funicle head, hilum. So, our option is 3. Clear students? My next question చూద్దాం students. The process of growth is maximum during. ఈ కింద ఇచ్చిన ఈ 4 phases లో ఏ phase లో growth అనేది maximum ఉంటుంది? So, ఈ 4 options లో option 3 అయిన log phase లో process of growth maximum గా ఉంటుంది. Exponential growth లో మనకి initial growth అనేది చాలా స్లోగా ఉంటుంది. ఆ phase ని lag phase అంటారు. అది 4th option చూడండి స్టూడెంట్స్. అది lag phase, అది చాలా స్లో ప్రాసెస్. మన క్వశ్చన్ లో ఒకవేళ మినిమం ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ ఇస్ మినిమం డ్యూరింగ్ అంటే lag phase అని రాసుకోవచ్చు. సో ఎక్స్పోనెంటల్ గ్రోత్ లో ఇనిషియల్ గ్రోత్ ని ల్యాగ్ ఫేస్ అంటారు. ఆ తర్వాత ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది, ఎక్స్పోనెంటల్ గ్రోత్ ఉంటుంది, ఆ గ్రోత్ ని లాగ్ ఫేస్ అని అంటారు. సో ఆప్షన్ 3 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ ఇస్ మాక్సిమం డ్యూరింగ్ లాగ్ ఫేస్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. బైలాటరల్లీ సిమెట్రికల్ అండ్ అసోలిమేట్ యానిమల్స్ ఆర్ ఎగ్జాంప్లిఫైడ్ బై. So, my option 4, Platyhelminthes. So, bilaterally symmetrical and acellulomate animals are exemplified by Platyhelminthes. So, this Platyhelminthes ante, Platyhelminthes are bilaterally symmetrical, tripoblastic and acellulomate animals with organ level of organization. Clear students? My next question chudam students. Which of the following is put into anaerobic sludge digester for further sewage treatment? కిందిచ్చిన 4 options లో దేన్ని further sewage treatment కోసం anaerobic sludge digester లోకి పంపిస్తాం? సో కిందిచ్చిన 4 options లో option 2 అయిన activated sludge ని further sewage treatment కోసం పంపించడం జరుగుతుంది. యాక్చువల్లీ సెటిల్మెంట్ ట్యాంక్లో ఉన్న సెడిమెంట్ని యాక్టివేటెడ్ స్లడ్జ్ అని అంటారు. ఈ యాక్టివేటెడ్ స్లడ్జ్లో కొంత భాగాన్ని మాత్రము మళ్ళీ ఏరియేషన్ ట్యాంక్కి పంప్ బ్యాక్ చేయడం జరుగుతుంది. కానీ మేజర్ పార్ట్ యొక్క యాక్టివేటెడ్ స్లడ్జ్ని లార్జ్ ట్యాంక్లోకి పంపిస్తాం ఫర్దర్ సీవేజ్ ట్రీట్మెంట్ కోసం. ఆ లార్జ్ ట్యాంక్ని ఎనర్బిక్ స్లడ్జ్ డైజెస్టర్స్ అని అంటారు. క్లియర్ స్టూడెంట్స్? సో మన ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. So, which of the following is put into aerobic sludge digester for further sewage treatment is activated sludge. Clear students? Now, next question chuddam students. Match the following columns and select the correct option. So, kinda ichina match the following correct options int anadi mana question students. So, option 2 mana correct answer students. 7th and 12th pair of ribs ni floating ribs antaru. So, floating ribs, they do not connect with the sternum. కాకపోతే ఆక్రోమియన్ కోసం చూస్తే, ఆక్రోమియన్ ఇస్ అ ఫ్లాట్ ఎక్స్పాండెడ్ ప్రోసెస్ ఆఫ్ స్పైన్ ఆఫ్ స్కాపులా. సో ద లాటరల్ ఎండ్ ఆఫ్ క్లావికల్ ఆర్టికులేట్స్ విత్ ఆక్రోమియన్ ప్రోసెస్. స్కాపులా ఇస్ అ ఫ్లాట్ ట్రయాంగులర్ బోన్ ఇన్ ద డోర్సల్ పార్ట్ ఆఫ్ ది థొరాక్స్ బిట్వీన్ సెకండ్ అండ్ ది సెవెంత్ రిబ్. గ్లెనాయిడ్ క్యావిటీ ఆఫ్ స్కాపులా ఆర్టికులేట్స్ విత్ హెడ్ ఆఫ్ హ్యూమరస్ టు ఫార్మ్ ద షోల్డర్ జాయింట్. So, clear students? Options? So, my next question chuddam students. Identify the wrong statement with regard to restriction enzyme. Restriction enzyme ne base cheskuni kinda ichina 4 options lo a option wrong statement. So, my option 2 is a wrong statement. Stricky ends can be joined by using DNA ligases. It's a wrong statement. యాక్చువల్లీ మనకి ఈ డిఎన్ఏ లిగేస్ అన్నది డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని జాయిన్ చేయడానికి యూజ్ అవుతుంది, స్టిక్కీ ఎండ్స్ని కాదు స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్స్. కింద మ్యాచింగ్స్ని కరెక్ట్గా ఏ ఆప్షన్లో మ్యాచ్ చేయబడింది అన్నది మన క్వశ్చన్ స్టూడెంట్స్. సో కింద వచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లొకెస్టా ఈజ్ ఏ గ్రిగారియస్ పెస్ట్. In echinoderms, adults are radially symmetrical but larvae are bilaterally symmetrical. Scorpions respire through book lungs. Bioluminescence is well marked in tenophores. Clear students? My next question to them students. If the head of cockroach is removed, it may live for a few days because
మనం కాక్రోచ్ హెడ్ కనుక తీసేస్తే అయినప్పటికీ అది కొన్ని రోజుల దాకా బతికి ఉండగలుగుతుంది. ఎందుకు? దాని రీజన్ ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ రీజన్? ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ద హెడ్ హోల్డ్స్ ఎ స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ ఎ నర్వస్ సిస్టమ్ వైల్ ద రెస్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ అలాంగ్ ది వెంట్రల్ పార్ట్ ఆఫ్ ది బాడీ. అంటే ఈ కాక్రోచ్ తలలో నర్వస్ సిస్టమ్ కొంత భాగం మాత్రమే ఉంటుంది, మిగతా భాగం అంతా కూడా వెంట్రల్ పార్ట్ ఆఫ్ ది బాడీలో ఉంటుంది. అందుకోసమే తల తీసేసినప్పటికీ నర్వస్ సిస్టంలో అంతగా డ్యామేజ్ జరగదు కాబట్టి తల తీసేసినా సరే కాక్రోచ్ కొన్ని రోజుల దాకా బతికి ఉండే ఛాన్సెస్ ఉంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజియన్స్ ఆఫ్ ది గ్లోబ్ ఎగ్జిబిట్స్ హయ్యెస్ట్ స్పీషియస్ డైవర్సిటీ? కింద ఇచ్చిన ఈ ఫోర్ గ్లోబల్ రీజియన్స్లో ఏ రీజియన్లో హయ్యెస్ట్ స్పీషియస్ డైవర్సిటీ అన్నది ఉంటుంది? ఫోర్ ఆప్షన్స్లో ఆప్షన్ 2 అయిన అమెజాన్ ఫారెస్ట్లో హయ్యెస్ట్ స్పీషియస్ డైవర్సిటీ ఉంటుంది. సో ఈ అమెజాన్ ఫారెస్ట్ అనేది మనకి సౌత్ అమెరికాలో ఉంటుంది. సో లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఇది. సో దిస్ లార్జ్లీ ట్రాపికల్ అమెజోనియన్ రెయిన్ ఫారెస్ట్ ఇన్ సౌత్ అమెరికా హ్యాస్ ద గ్రేటెస్ట్ బయోడైవర్సిటీ ఆన్ ఎర్త్. సో క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఈస్ ద ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్ ఇన్ యూకారటిక్ సెల్స్? యూకారటిక్ సెల్స్లో గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్ తయారు చేసే ఇంపార్టెంట్ సైట్ ఏది ఈ ఫోర్ ఆప్షన్స్లో? సో ఆప్షన్ 1 గాల్గి బాడీస్. గాల్గి బాడీస్లో మనకి ఆ సైట్లో గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్ అనేది తయారవుతుంది. సో గాల్గి బాడీస్ ఆర్ సైట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్ ఇన్ యూకారటిక్ సెల్స్. క్లియర్ స్టూడెంట్స్? క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఆఫ్ యూనిసెల్యులార్ ఆల్గే? కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో యూనిసెల్యులార్ ఆల్గైస్ ఉన్నాయి? ఆప్షన్ 2 అయిన క్లోరెల్లా అండ్ స్పిరులినా ఇస్ అ పేర్ ఆఫ్ యూనిసెల్యులార్ ఆల్గై. ఇకపోతే మిగతా ఆప్షన్స్లో ఉన్నవి లెమినేరియా అండ్ సర్గసం, గెలీడియం అండ్ గ్రేసిలేరియా, ఇవి మల్టీసెల్యులార్. అండ్ వోల్వాక్స్ వచ్చేసి వోల్వాక్స్ అండ్ అనాబైనా కొలోనియల్. సో మనకి ఆప్షన్ 2 అయిన క్లోరెల్లా అండ్ స్పిరులినా మాత్రమే యూనిసెల్యులార్ ఆల్గై. సో క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ అబాండన్డ్ ప్రోటీన్ ఇన్ ది యానిమల్స్? సో కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లో యానిమల్స్లో ఎక్కువగా దొరికే ప్రోటీన్ ఏది? సో ఆప్షన్ 4 కొలాజెన్ యానిమల్స్లో ఎక్కువగా దొరికే ప్రోటీన్. సో కొలాజెన్ ఇస్ ద మోస్ట్ అబాండన్డ్ ప్రోటీన్ ఇన్ ద యానిమల్స్. యానిమల్స్లో అబాండెంట్గా దొరికే ప్రోటీన్ అంటే కొలాజెన్. అదే హోల్ బయోస్పియర్లో అబాండెంట్గా దొరికే ప్రోటీన్ ఏంటి అంటే స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, రుబిస్కో. క్లియర్ స్టూడెంట్స్? రుబిస్కో ఇస్ ద మోస్ట్ అబాండెంట్ ప్రోటీన్ ఇన్ ద హోల్ ఆఫ్ ది బయోస్పియర్. రుబిస్కో అంటే రైబులోస్ బైఫాస్ఫేట్ కార్బాక్సిలేస్ ఆక్సిజినేస్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. డిజల్యూషన్ ఆఫ్ ద సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అకర్స్ డ్యూరింగ్? సినాప్టోనిమల్ కాంప్లెక్స్ కింద ఇచ్చిన ఈ ఫోర్ స్టేజెస్లో ఏ స్టేజ్లో వస్తుంది? సో ఆప్షన్ 1 డైప్లోటీన్ ఈజ్ ఎ ఆన్సర్. డిజల్యూషన్ ఆఫ్ ది సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అకర్స్ డ్యూరింగ్ డైప్లోటీన్ స్టేజ్ ఆఫ్ ప్రొఫేస్ 1 ఆఫ్ మియోసిస్ 1. క్లియర్ స్టూడెంట్స్? మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. హౌ మెనీ ట్రూ బ్రీడింగ్ పీ ప్లాంట్ వెరైటీస్ డేట్ మెండల్ సెలెక్ట్స్ యాజ్ పేర్ విచ్ వే సిమిలర్ ఎక్సెప్ట్ ఇన్ వన్ క్యారెక్టర్ విత్ కాంట్రాస్టింగ్ ట్రేట్స్? మెండల్ తన ఎక్స్పెరిమెంట్లో ఎన్ని ట్రూ బ్రీడింగ్ పీ ప్లాంట్ వెరైటీస్ని సెలెక్ట్ చేసుకున్నాడు? ఆప్షన్ 1 14. సో మెండల్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ 14 ట్రూ బ్రీడింగ్ ప్లాంట్ వెరైటీస్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. క్యూబాయిడల్ ఎపిథీలియం విత్ బ్రష్ బార్డర్ ఆఫ్ మైక్రోవల్లీ ఈజ్ ఫౌండ్ ఇన్? కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లో దేంట్లో క్యూబాయిడల్ ఎపిథీలియం బ్రష్ బార్డర్ ఆఫ్ మైక్రోవల్లీతో కనిపిస్తుంది? ఆప్షన్ 1 ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ ఆఫ్ నెఫ్రాన్.
So, cuboidal epithelium with brush border of microvilli is found in proximal convoluted tubule of nephron. Clear, students? My next question chuddam, students. Match the following with respect to meiosis. Meiosis ni base cheskuni kinda ichina options lo correct matching option edi. Kinda ichni four options lo option 4 man correct option. Zygotene, synapsis, pacotene, crossing over, diplotene, chiasmata formation, diakinesis, terminalization. Clear, students? My next question chuddam, students. Which of the following would help in prevention of diuresis? Kinda ichni four options lo diuresis ni prevent cheyadaniki edi help avutundi? So option 4 is the correct answer. Reabsorption of sodium and water from renal tubules due to aldosterone is the correct answer. Actually, entante adrenal cortex secretes mineral corticoids like aldosterone, which increase the reabsorption of sodium and water from renal tubule that prevents diuresis. Clear, students? My next question chuddam, students. The transverse section of a plant shows following anatomical features. So, kinda ichina ee features a stem ki sambandhinchindi ledha a root ki sambandhinchindi kinda rendu stem rendu two types of stems ichadam jarigindi and two types of roots option lo unnai a option lo unna daniki sambandhinchina ee features. So option 3 monocotyledon stem ki sambandhinchina features ivanni kuda large number of scattered vascular bundles surrounded by bundle sheath, large conspicuous parenchymatous ground tissue and vascular bundles conjoint and closed, phloem parenchyma absent. Ivanni kuda monocotyledon stem yokka lakshanale. Clear, students? My next question chuddam, students. Which of the following statement is correct? Kinda ichina four options lo a statement correct statement. Option 3 is a correct statement. Adenine pairs with thymine through 2H bonds. Clear, students? Question chuddam. Match the following columns and select the correct option. Ikkada kinda ichina column 1 and column 2 ni correct ga match chesunna option edi? Option 3 is a correct answer. Because in BT cotton, the specific BT toxic gene was isolated from Bacillus thuringiensis. The first clinical gene therapy was given in 1990 to a 4-year-old girl with adenosine deaminase deficiency. RNA takes place in all eukaryotic organisms as a method of cellular defense. PCR is now routinely used to detect HIV in suspected AIDS patients. Clear, students? Next question chuddam, students. Flippers of penguins and dolphins are examples of. Kinda ichina four options lo AV penguins and dolphins yoka flippers ki examples. Option 4 convergent evolution is a correct answer. Option 4 convergent evolution enduku correct ante ee penguins and dolphins yokka flippers anavi analogous organs ki examples anamata. Ee analogous structures anni kuda convergent evolution valla vastayi kabatti ee flippers of penguins and dolphins deniki examples ante convergent evolution ki. Clear, students? Next question chuddam, students. The oxygenation activity of Rubisco enzyme in photorespiration leads to the formation of. Photorespiration process lo Rubisco enzyme yokka oxygenation activity valla em form avutundi? Kinda ichina four options lo option 4 one molecule of 3C compound is the correct answer. Actually photorespiration process lo ఆక్సిజన్ రుబిస్కోతో బైండ్ అవుతుంది, దానివల్ల RUBP ఏమవుతుందంటే ఫాస్ఫోగ్లైసిరేట్ కింద ఫాస్ఫోగ్లైకోలేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఫాస్ఫోగ్లైసిరేట్ ఏమో 3-carbon కాంపౌండ్ అంటే 3C కాంపౌండ్, ఈ ఫాస్ఫోగ్లైకోలేట్ ఏమో 2C కాంపౌండ్ అంటే 2-carbon కాంపౌండ్. సో మనకు ఆప్షన్ 4లో ఉన్నట్టుగా వన్ మాలిక్యూల్ ఆఫ్ 3C కాంపౌండ్ అంటే ఫాస్ఫోగ్లైసిరేట్ అన్నట్టు.
క్లియర్ స్టూడెంట్ ఒకవేళ వన్ మాలిక్యూల్ ఆఫ్ 2C కాంపౌండ్ అన్న సరే అదే స్టూడెంట్స్ క్లియర్ స్టూడెంట్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ ద ఇన్ఫెక్షియస్ స్టేజ్ ఆఫ్ ప్లాస్మోడియం దట్ ఎంటర్స్ ద హ్యూమన్ బాడీ ఈజ్ హ్యూమన్ బాడీలో ఎంటర్ అయ్యే ఇన్ఫెక్షియస్ స్టేజ్ ఆఫ్ ప్లాస్మోడియం ఏది కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఆప్షన్ ఫోర్ స్పోరోజాయిడ్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడైతే ఒక ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ ఎనోఫిల్ మస్కిటో ఒక హ్యూమన్ బాడీని బైట్ చేస్తుందో అప్పుడు దానిలో ఉన్న ఇన్ఫెక్షియస్ స్టేజ్లో ఉన్న స్పోరోజాయిడ్స్ హ్యూమన్ బాడీలో ఎంటర్ అయ్యి డిజీజ్ డెవలప్ అవుతుంది క్లియర్ స్టూడెంట్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఈ కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆప్షన్ వన్ ఈజ్ అ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ సాప్వుడ్ ఈజ్ ద ఇన్నర్ మోస్ట్ సెకండరీ జైలమ్ అండ్ ఈజ్ లైటర్ ఇన్ కలర్ సాప్వుడ్ అన్నది ఇన్నర్ మోస్ట్ సెకండరీ జైలమ్ కాదు అది ఔటర్ మోస్ట్ సెకండరీ జైలమ్ సో ఔటర్ మోస్ట్ సెకండరీ జైలమ్ని ఇన్నర్ మోస్ట్ సెకండరీ జైలమ్గా ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ వన్ అయినా సాప్వుడ్ ఈజ్ ద ఇన్నర్ మోస్ట్ సెకండరీ జైలమ్ అండ్ ఈజ్ లైట్ ఇన్ కలర్ అన్నది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ క్లియర్ స్టూడెంట్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ వైరాయిడ్స్ వైరాయిడ్స్ని బేస్ చేసుకుని కింద వచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ వైరాయిడ్స్ హ్యావ్ ఫ్రీ ఆర్ఎన్ఏ వితౌట్ ప్రోటీన్ కోడ్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఆప్షన్ సో వైరాయిడ్స్లో ప్రోటీన్ కోడ్ లేని ఆర్ఎన్ఏస్ ఉంటాయి క్లియర్ స్టూడెంట్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ Match the following diseases with the causative organisms and select the correct option. Kinda ichina column 1 lo man disease ivadam jarigindi and column 2 lo what causative organisms ivadam jarigindi. What correct matching anadi A option lo undi. So option 4 is a correct option. Typhoid fever in humans is caused by pathogenic bacterium Salmonella typhi. Pneumonia is caused by Streptococcus pneumoniae and Haemophilus influenzae. And coming to filariasis or elephantiasis is caused by filarial worm Urucularia bancrofti. And last one, malaria is caused by different species of Plasmodium. Clear students? My next question chuddam students. Identify the wrong statement with reference to gene I that controls ABO blood groups. Gene I ni base cheskuni kinda ichina ee four statements lo edi wrong statement. Option 1 when I and IB are present together they express same type of sugar. Ee statement wrong statement. Actually gene I ki three alleles untai. Allele IA, IB and I. ఈ ఐఏ ఐబి రెండు కూడా షుగర్ని ప్రొడ్యూస్ చేస్తాయి కానీ స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది అనమాట అవి ప్రొడ్యూస్ చేసే షుగర్స్కి సిమిలర్గా ఉండవు ఇకపోతే ఎల్ఎల్ఐ అన్నది అసలు ఏ షుగర్ ప్రొడ్యూస్ చేయదు కాబట్టి మనకి ఆప్షన్ వన్లో ఉన్న స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఐఏ ఐబి సేమ్ షుగర్ సేమ్ టైప్ ఆఫ్ షుగర్స్ ప్రొడ్యూస్ చెయ్యవు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మా క్లియర్ స్టూడెంట్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ According to Robert May, the global species diversity is about. Robert May prakaranga global species diversity is ennunnai. Option 2, 7 millions. So, according to Robert May, the global species diversity is about 7 millions. Where maximum estimation ranges annavi 20 million to 50 million anna estimations unnai. కానీ రాబర్ట్ మే ప్రకారంగా మాత్రం 7 మిలియన్ గ్లోబల్ స్పీషీస్ డైవర్సిటీ ఉన్నాయని క్లియర్ స్టూడెంట్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ ఎ పాపులేషన్ కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లో పాపులేషన్ అట్రిబ్యూట్ కానిది ఏది మోర్టాలిటీ స్పీషీస్ ఇంటరాక్షన్ సెక్స్ రేషియో నెటాలిటీ ఇందులో ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఈ మూడు కూడా పాపులేషన్ అట్రిబ్యూషన్సే ఆప్షన్ టూ అయిన స్పీషీస్ ఇంటరాక్షన్ మాత్రం అది పాపులేషన్ ఇంటరాక్షన్ సో మన ఆన్సర్ ఆప్షన్ టూ పాపులేషన్ ఇంటరాక్షన్ మనం క్వశ్చన్ చూద్దాం
In water hyacinth and water lily, pollination takes place by. Water hyacinth lo inka water lily lo pollination ela jarugutundi ichina four options lo. Option 3 insects or wind ద్వారా మనకి వాటర్ హయాసింత్ అండ్ వాటర్ లిల్లో పాలినేషన్ అన్నది జరుగుతుంది. చాలా మటుకు అక్వాటిక్ ప్లాంట్స్లో ఫ్లవర్స్ అన్నది వాటర్ లెవెల్ కన్నా పైనే ఎమర్జ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఈ ఫ్లవర్స్లో పాలినేషన్ జరగాలంటే ఇన్సెక్ట్స్ లేదా విండ్ ద్వారా జరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఇన్ ఎ స్టాండర్డ్ ఈసీజీ రిప్రజెంట్స్. ఈసీజీ టెస్ట్లో మనకి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఏమి రిప్రజెంటేషన్ చేస్తుంది, కింద ఫోర్ ఆప్షన్స్లో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆప్షన్ 1 డీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్. సో ద క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఇన్ ఎ స్టాండర్డ్ ఈసీజీ రిప్రజెంట్స్ డీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్. క్లియర్ స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. సెలెక్ట్ ద కరెక్ట్ మ్యాచ్. కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ మ్యాచ్. ఆప్షన్ నెంబర్ 1 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ సికిల్ సెల్ ఎనేమియా ఆటోసోమల్ రెసెసివ్ విచ్ ఇస్ కాజ్ డ్యూ టు మ్యూటేషన్ ఇన్ జీన్ ప్రెజెంట్ ఆన్ క్రోమోజోమ్ నెంబర్ 11. సేమియా ఏమో ఎక్స్లింక్డ్ అని ఇచ్చాడు, కానీ అది ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్. హెమోఫీలియా ఏమో వై లింక్డ్ అని ఇచ్చాడు, కానీ అది ఎక్స్ లింక్డ్. ఇకపోతే ఫెనాల్ కెటోనేరియా ఏమో ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్. క్లియర్ స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద నెంబర్ ఆఫ్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్స్ ఇన్ వన్ టర్న్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఈస్. ఒక్క టర్న్ సిట్రిక్ యాసిడ్ సైకిల్కి ఎన్ని సబ్స్ట్రేట్ లెవెల్ ఆఫ్ ఫాస్ఫోరైలేషన్స్ ఉంటాయి. ఆప్షన్ 4 1, అంటే ఒక్క సిట్రిక్ యాసిడ్ సైకిల్కి ఒక్క సబ్స్ట్రేట్ లెవెల్ ఆఫ్ ఫాస్ఫోరైలేషన్ జరుగుతుంది స్టూడెంట్స్. ఇక్కడ మనకి మీకు రియాక్షన్ అనేది రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ రియాక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది, వన్ టర్న్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్కి మీకు వన్ సబ్స్ట్రేట్ లెవెల్ ఆఫ్ ఫాస్ఫోరైలేషన్ అనేది జరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన ఈ టూ కాలమ్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది. ఆప్షన్ 3 కరెక్ట్. మనకి ఇన్హిబిటర్ ఆఫ్ క్యాటలైటిక్ యాక్టివిటీ అంటే అది మాలోనేట్ అన్నమాట. జెన్ ప్రోటీనిషియస్ అండ్ పెప్టైడ్ బాండ్స్ కలిగి ఉంటుంది. సో అందుకే పొసెసెస్ పెప్టైడ్ బాండ్స్ అంటే అది కొలజన్. కైటిన్ అనేది ఒక హోమోపాలిమర్, ఇది సెల్ వాల్ ఆఫ్ ఫంగైలో ఉంటుంది. సో సెల్ వాల్ మెటీరియల్ ఇన్ ఫంగై ఏంటి, కైటన్. క్లియర్ స్టూడెంట్స్. రైసిన్ ఈజ్ అ సెకండరీ మెటాబోలైట్. క్లియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిఫర్ టు కరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ విచ్ హ్యావ్ ఎవాల్వ్డ్ డ్యూ టు చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంట్ brought about by anthropogenic action. కింద ఇచ్చిన ఈ ఫోర్ ఎగ్జాంపుల్స్లో ఏవి anthropogenic actions అని ఇచ్చిన ఆప్షన్స్లో ఏవి కరెక్ట్. ఆప్షన్ 1 BCD herbicide resistant weed, drug resistant eucalyptus and man created breeds of domesticated animals like dogs are examples of evolution by anthropogenic actions. డార్విన్స్ ఫించెస్ ఏమో న్యాచురల్ సెలెక్షన్కి ఎగ్జాంపుల్స్. క్లియర్ స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. సమ్ డివైడింగ్ సెల్స్ ఎగ్జిట్ ద సెల్ సైకిల్ అండ్ ఎంటర్ వెజిటేటివ్ ఇన్యాక్టివ్ స్టేజ్. దిస్ ఈజ్ కాల్డ్ క్విసెంట్ స్టేజ్. దిస్ ప్రాసెస్ అకర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్. కొన్ని డివైడింగ్ సెల్స్ సెల్ సైకిల్ నుంచి బయటకు వచ్చేసి వెజిటేటివ్ ఇన్యాక్టివ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ప్రాసెస్ కింద ఇచ్చిన ఏ ఫేజ్ ఎండ్లో జరుగుద్ది, అది మీరు క్లియర్గా చూడాలి స్టూడెంట్స్. ఏ ఫేజ్ ఎండ్లో జరుగుద్ది. ఆప్షన్ 3 ఎం ఫేజ్. అంటే ఆప్షన్ 3 అయిన ఎం ఫేజ్లో ఎండ్లో కొన్ని కొన్ని డివైడింగ్ సెల్స్ సెల్ సైకిల్ నుంచి బయటకు వచ్చేసి వెజిటేటివ్ ఇన్యాక్టివ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతాయి. ఇదే ప్రాసెస్ జీవన్లో అయితే బిగినింగ్లో జరుగుద్ది, ఎం ఫేజ్లో ఎండ్లో జరుగుద్ది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ప్రాసెస్ అక్కర్ ఎట్ ది బిగినింగ్ అంటే జీవన్, అక్కర్ ఎట్ ది ఎండ్ అంటే ఎం ఫేజ్. క్లియర్ స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. సెకండరీ మెటబాలిటీస్ సచ్ యాజ్ నికోటిన్ స్ట్రిక్నిన్ అండ్ కెఫిన్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ ఫర్ దేర్. సెకండరీ మెటబాలిటీస్ అయిన నికోటిన్ స్ట్రిక్నిన్ కెఫిన్ని ప్లాంట్స్ కింద ఏ యాక్షన్ కోసం ప్రొడ్యూస్ చేస్తాయి.
ఆప్షన్ వన్ డిఫెన్స్ యాక్షన్ కోసం. మనము ప్లాంట్స్లో కమర్షియల్ యూసేజ్ కోసం ఎక్స్ట్రాక్ట్ చేసే కెమికల్ సబ్స్టాన్సెస్ లైక్ నికోటిన్, కెఫిన్, క్యూనిన్, స్ట్రిక్నిన్, ఓపియం, ఇవి ప్లాంట్స్లో డిఫెన్స్ కోసం ఈ గ్రేజర్స్ అండ్ బ్రౌజర్స్కి అగెన్స్ట్గా డిఫెన్స్ కోసం అవి ప్రొడ్యూస్ చేసుకుంటాయి. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మియోటిక్ డివిజన్ ఆఫ్ ది సెకండరీ ఓసైట్ ఈస్ కంప్లీటెడ్. మియోటిక్ డివిజన్లో సెకండరీ ఓసైట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఈ కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో. ఆప్షన్ టూ, ఎట్ ది టైమ్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ స్పెర్మ్ విత్ అన్ ఓవమ్. మియోటిక్ డివిజన్ ఆఫ్ సెకండరీ ఓసైట్ ఈస్ కంప్లీటెడ్ ఆఫ్టర్ ది ఎంట్రీ ఆఫ్ స్పెర్మ్ ఇన్ సెకండరీ ఓసైట్ విచ్ లీడ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఎ లార్జ్ ఓవమ్ అండ్ ఎ టైనీ సెకండ్ పోలార్ బాడీ. క్లియర్ స్టూడెంట్స్? మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? ఈ కింద ఇచ్చిన ఫోర్ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్? ఆప్షన్ వన్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. ద ఫంక్షనల్ ఇన్సులిన్ హ్యాస్ ఏ అండ్ బి చైన్స్ లింక్డ్ టుగెదర్ బై హైడ్రోజన్ బాండ్స్. ఈ ఇన్సులిన్ చైన్స్ ఏ అండ్ బిని హైడ్రోజన్ బాండ్తో లింక్ చేయడం జరగదు. ఇవి డైసల్ఫైడ్ బ్రిడ్జెస్తో లింక్ చేయబడి ఉంటాయి. సో ఆప్షన్ వన్ అన్నది రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మనం ఇప్పుడు స్నో బ్లైండ్నెస్ ఇన్ ఎంటార్క్టిక్ రీజియన్ ఇస్ డ్యూ టు. ఈ కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఎంటార్క్టిక్ రీజియన్లో స్నో బ్లైండ్నెస్కి కారణం ఏది? ఆప్షన్ ఫోర్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కార్నియా డ్యూ టు హై డోస్ ఆఫ్ యూవి రేడియేషన్ ఇస్ కరెక్ట్. ఎంటార్క్టిక్ రీజియన్లో స్నో బ్లైండ్నెస్కి కారణం హై డోసేజ్ ఆఫ్ యూవిబి రేడియేషన్స్. ఐలో ఉన్న కార్నియా ఈ యూవిబి రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి మ్యూటేషన్స్కి కారణమవుతుంది. సో ఈ హై డోసేజ్ ఆఫ్ యూవిబి రేడియేషన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కార్నియా అటాక్ అవుతుంది. సో దానివల్ల స్నో బ్లైండ్నెస్ అనేది ఎంటార్క్టిక్ రీజియన్లో వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. స్ట్రోబిలై ఆర్ కోన్స్ ఆర్ ఫౌండ్ ఇన్. స్ట్రోబిలై లేదా కోన్స్ ఇవి దేంట్లో కనిపిస్తాయి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ. ఆప్షన్ టూ ఈక్విసెటంలో కనిపిస్తాయి. స్ట్రోబిలై ఆర్ కోన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఈక్విసెటం. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఫ్రమ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ ఎస్ఎల్ మిల్లర్ ప్రొడ్యూస్డ్ ఎమైనో యాసిడ్స్ బై మిక్సింగ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ క్లోజ్డ్ ఫ్లాస్క్. ఎస్ఎల్ మిల్లర్ కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లో దేన్ని క్లోజ్డ్ ఫ్లాస్క్లో మిక్స్ చేసి ఎమైనో యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేశాడు? ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్. సిహెచ్ ఫోర్, హెచ్ టూ, ఎన్హెచ్ త్రీ అండ్ వాటర్ వేపర్ ఎట్ 800 డిగ్రీస్ సెల్సియస్లో క్లోజ్డ్ ఫ్లాస్క్లో మిక్స్ చేసి అతను ఎమైనో యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేశాడు. ఇది ఇతను 1950లో చేశాడు. ఇన్ 1953 ఎస్ఎల్ మిల్లర్ అన్ అమెరికన్ సైంటిస్ట్ క్రియేటెడ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇన్ ఏ క్లోజ్డ్ ఫ్లాస్క్ కంటైనింగ్ సిహెచ్ ఫోర్, హెచ్ టూ, ఎన్హెచ్ త్రీ అండ్ వాటర్ వేపర్ ఎట్ 800 డిగ్రీస్ సెల్సియస్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఇన్ రిలేషన్ టు గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? సిస్టమ్ యొక్క గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీని బేస్ చేసుకుని వాటికి ఉన్న రిలేషన్ని బేస్ చేసుకుని ఈ కింద ఇచ్చిన ఫోర్ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్? మనము గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి, నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటో చూద్దాం స్టూడెంట్స్. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎన్ సిస్టమ్ ఇస్ ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. గ్రాస్ ప్రైమరీ ప్రోడక్ట్ అంటే ఫోటోసిన్సిస్ ప్రాసెస్లో ఎకోసిస్టంలో ఎంత ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. అదే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ యొక్క రెస్పిరేషన్ అని అర్థం. దీన్ని బట్టి మన ఆప్షన్ ఫోర్, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ ది నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. స్టూడెంట్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ట్రాపిక్ లెవెల్స్ విత్ దేర్ కరెక్ట్ స్పీషియస్ ఎగ్జాంపుల్స్ ఇన్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. మనకి ట్రాపిక్ లెవెల్స్ ఇంకా వాటి స్పీషియస్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అవి కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ త్రీ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్.
ఐస్లాండ్ ఎకోసిస్టమ్ అనేది ఒక టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. దీనికి చాలా ట్రాఫిక్ లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఏంటి? గ్రాస్, గడ్డి. నెక్స్ట్ సెకండ్ ట్రాఫిక్ లెవెల్, దాన్ని తినేది ర్యాబిట్. నెక్స్ట్ థర్డ్ ట్రాఫిక్ లెవెల్, క్రో. ఆ తర్వాత ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్, వల్చర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? ఆప్షన్ 3, గ్లూకోకార్టికాయిడ్స్ స్టిమ్యులేట్స్ గ్లూకోనోజెనిసిస్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. గ్లూకోకార్టికాయిడ్స్ గ్లూకోజెనిసిస్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్ పెరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. సెలెక్ట్ ద కరెక్ట్ ఈవెంట్స్ దట్ అక్కర్ డ్యూరింగ్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ ప్రాసెస్లో జరిగే కరెక్ట్ ఈవెంట్స్ని ఐడెంటిఫై చేయండి కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ బి. కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రామ్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్స్, ఈ రెండు కూడా ఇన్స్పిరేషన్ ప్రాసెస్లో జరిగే ఈవెంట్స్. ఇన్స్పిరేషన్ ప్రాసెస్లో మనకి కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రామ్ వల్ల ఆంటీరియో పోస్టీరియో యాక్సిస్లో థొరాసిక్ ఛాంబర్ యొక్క వాల్యూమ్ పెరుగుతుంది. కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్స్ వల్ల డార్సో వెంట్రల్ యాక్సిస్లో థొరాసిక్ ఛాంబర్ యొక్క వాల్యూమ్ పెరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద రూట్స్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ స్టెమ్ ఆర్. స్టెమ్ బేస్ నుంచి వచ్చే రూట్స్ని ఏమంటారు? ఆప్షన్ 3, ఫైబరస్ రూట్స్ అని అంటారు. ద రూట్స్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది స్టెమ్ ఆర్ ఫైబరస్ రూట్స్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. గాబ్లెట్ సెల్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ మోడిఫైడ్ ఫ్రమ్. ఎలిమెంటరీ కెనాల్ యొక్క గాబ్లెట్ సెల్స్ ఎక్కడి నుంచి మోడిఫైడ్ చేయబడ్డాయి? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. గాబ్లెట్ సెల్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ మోడిఫైడ్ ఫ్రమ్ కాలమర్ ఎపిథీరియల్ సెల్స్ విత్ సీక్రెట్స్ మ్యూకస్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మాంట్రియల్ ప్రోటోకాల్ వాజ్ సైన్డ్ ఇన్ 1987 ఫర్ కంట్రోల్ ఆఫ్. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ దేన్ని కంట్రోల్ చేయడానికి సైన్ చేయడం జరిగింది? ఆప్షన్ 4, ఎమిషన్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్. మాంట్రియల్ ప్రోటోకాల్ వాజ్ సైన్డ్ ఇన్ 1987 ఫర్ కంట్రోల్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్. మాంట్రియల్ ప్రోటోకాల్ వాజ్ సైన్డ్ ఇన్ 16 సెప్టెంబర్ 1987, విచ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఓజోన్ డే అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఎన్ఫోర్స్మెంట్ ఆన్ 1st January 1989. మాంట్రియల్ ప్రోటోకాల్ వాజ్ ఎయిమ్డ్ ఎట్ స్టాపింగ్ ద ప్రొడక్షన్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ఓడియస్ అండ్ రెడ్యూస్ దేర్ కాన్సన్ట్రేషన్ ఇన్ ది అట్మాస్ఫియర్. క్లియర్ స్టూడెంట్స్? మన క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఫర్ ది ఫైలమ్ కార్డాటా? కింద స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ ఫైలమ్ కార్డాటాకి సంబంధించి ట్రూ స్టేట్మెంట్స్? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. బిఎన్సి ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇన్ వర్టిబ్రటా నోటోకార్డ్ ఈజ్ ప్రెజెంట్ డ్యూరింగ్ ఎంబ్రియానిక్ పీరియడ్ ఓన్లీ యాజ్ ఇట్ ఈస్ రిప్లేస్డ్ బై వర్టిబ్రల్ కాలమ్. ఇన్ కార్డేట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ డార్సల్ అండ్ హాలో. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఐడెంటిఫై ద సబ్స్టాన్సెస్ హ్యావింగ్ గ్లైకోసిడిక్ బాండ్ అండ్ పెప్టైడ్ బాండ్ రెస్పెక్టివ్లీ ఇన్ ది స్ట్రక్చర్. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఈ వెయిట్లో గ్లైకోసైడిక్ బాండ్ ఫస్ట్ దాంట్లో అండ్ సెకండ్ దాంట్లో పెప్టైడ్ బాండ్ ఉన్న స్ట్రక్చర్స్ ఏవి? కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో. ఆప్షన్ 2, ఇన్యులిన్ అండ్ ఇన్సులిన్. సో ఇన్యులిన్లో గ్లైకోసైడిక్ బాండ్స్ ఉన్నాయి అండ్ ఇన్సులిన్లో పెప్టైడ్ బాండ్స్ ఉన్నాయి. ఇన్యులిన్ అనేది ఒక ఫ్రక్టన్, అంటే ఇది ఫ్రక్టోస్ యొక్క పాలిసాక్రైడ్. ఫ్రక్టోస్లో మోనోసాక్రైడ్, డైసాక్రైడ్, పాలిసాక్రైడ్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది పాలిసాక్రైడ్ టైప్ ఇది ఇన్యులిన్ అనేది. సో ఇన్యులిన్లో ఉండే ఫ్రక్టోస్ యూనిట్స్ ఒకదానితో ఒకటి గ్లైకోసిడిక్ బాండ్స్తో లింక్ అయ్యి ఉంటాయి. అదే ఇన్సులిన్ అనేది ఒక ప్రోటీన్ కంపోజ్డ్ ఎమినో యాసిడ్. అందులో 51 ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఆ ఎమినో యాసిడ్స్ పెప్టైడ్ బాండ్స్తో లింక్ అవుతాయి. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్.
కింద ఇచ్చిన రెండు కాలమ్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ప్లసెంటా హ్యూమన్ కొరోనిక్ గొనడోట్రోఫిన్ని సీక్రెట్ చేస్తుంది, అండ్ జోనా పెలిసిడా ఇస్ అ ప్రైమరీ ఎగ్ మెంబ్రేన్ సీక్రెటెడ్ బై ది సెకండరీ ఓసైట్. ది సీక్రేషన్ ఆఫ్ బల్బోరేథల్ గ్లాండ్స్ హెల్ప్ ఇన్ లూబ్రికేషన్ ఆఫ్ ది పెనిస్. లీడింగ్ సెల్స్ సింథసైజర్స్ అండ్ సీక్రెట్ టెస్టిక్యులర్ హార్మోన్ కాల్ ఆండ్రోజన్స్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కన్సిక్యూటివ్ బేస్ పేర్స్ ఇన్ 0.34 nm అండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఆఫ్ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ ఇన్ ఎ టిపికల్ మెమేలియన్ సెల్ ఈ 6.6 × 10⁻¹⁹ bp, దెన్ ది లెంత్ ఆఫ్ డిఎన్ఏ ఈస్ అప్రాక్సిమేట్లీ. ఇక్కడ మనకి క్వశ్చన్లో బేస్ పేర్కి ఉన్న డిస్టెన్స్ చెప్పడం జరిగింది, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ చెప్పడం జరిగింది, అండ్ మనకి ఇప్పుడు లెంత్ ఆఫ్ డిఎన్ఏని అడుగుతున్నాడు. సో మన ఆప్షన్ 1 2.2 meters. ఇది ఎలా వస్తుందంటే లెంత్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ టూ బేస్ పేర్స్. డిస్టెన్స్ బిట్వీన్ టూ బేస్ పేర్స్ 0.34 nm మన మీటర్స్లో కన్వర్ట్ చేసుకుని కనుక ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 2.2 meters వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద ఓవరీ ఈజ్ హాఫ్ ఇన్ఫీరియర్ ఇన్. ఓవరీ కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో దేంట్లో హాఫ్ ఇన్ఫీరియర్? ఆప్షన్ 2 ప్లమ్ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. ద ఓవరీ ఈజ్ హాఫ్ ఇన్ఫీరియర్ ఇన్ ప్లమ్. క్లియర్ స్టూడెంట్స్? మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు Z1 ఫేస్ ఆఫ్ ఇంటర్ఫేస్. ఈ కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ని Z1 ఫేస్ ఆధారంగా చెప్పండి. కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఫస్ట్, సెల్ ఈజ్ మెటబాలికలీ యాక్టివ్ గ్రోస్ బట్ డు నాట్ రిప్లికేట్ ఇట్స్ డిఎన్ఏ. మనకి జీవన్ ఫేస్లో ఉన్నప్పుడు సెల్ మెటబాలికల్గా యాక్టివ్గా ఉంటుంది అండ్ కంటిన్యూస్గా గ్రోత్ కనిపిస్తుంది, కానీ డిఎన్ఏ ఎక్కడా కూడా రిప్లికేట్ అవ్వదు. సో ఆ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్, ఆప్షన్ 1లో ఉన్న స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, న్యూక్లియర్ డివిజన్ టేక్స్ ప్లేస్ అన్నారు. జీవన్ ఫేస్లో న్యూక్లియర్ డివిజన్ జరగదు, న్యూక్లియర్ డివిజన్ అనేది కెరియోకినెసిస్లో జరుగుతుంది, అండ్ డిఎన్ఏ సిన్సిస్ రిప్లికేషన్ జరుగుతుందని థర్డ్ స్టేట్మెంట్లో ఇచ్చారు, అది కూడా రాంగ్ స్టేట్మెంట్. అది ఎస్ ఫేస్లో జరుగుతుంది, అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్ ది కాంపోనెంట్స్ అన్నది ఎం ఫేస్లో జరుగుతుంది, జీవన్ ఫేస్లో కాదు. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హార్మోన్ లెవెల్స్ విల్ కాజ్ రిలీజ్ ఆఫ్ ఓవమ్ ఫ్రమ్ ది గ్రాఫియన్ ఫాలికల్? కింద ఇచ్చిన ఈ హార్మోన్స్లో ఏ హార్మోన్ ఓవమ్ రిలీజ్ అవ్వడానికి కారణమవుతుంది? ఆప్షన్ 3 హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఈస్ట్రోజన్. సో హై లెవెల్ ఆఫ్ ఈస్ట్రోజన్ విల్ సెండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ టు ఆంటీరియర్ పిట్యూటరీ ఫర్ రిలీజ్ ఆఫ్ LH. సో FSH, LH అండ్ ఈస్ట్రోజన్ ఆర్ ఎట్ పీక్ లెవెల్ డ్యూరింగ్ మిడ్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ విచ్ ఇస్ 28 డే ఆఫ్ ఎ సైకిల్. Then LH surge leads to ovulation. Clear students? My next question chuddam students. Identify the correct statement with reference to human digestive system. Kinda ichina ee 4 options lo human digestive system ni base cheskuni correct statement edi? So హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ని బేస్ చేసుకుని స్టేట్మెంట్స్ చూస్తే ఆప్షన్ 1 మనకి స్టేట్మెంట్ 1 కరెక్ట్ స్టేట్మెంట్. సో మన ఆన్సర్ 1, ఈలియం ఈజ్ హైలీ కాయిల్డ్ పార్ట్, అండ్ స్టేట్మెంట్ 2 చూస్తే అది రాంగ్ స్టేట్మెంట్. వెర్మిఫామ్ అపెండిక్స్ అరైజ్ ఫ్రమ్ డియోడినమ్ అని ఇవ్వడం జరిగింది. వెర్మిఫామ్ అపెండిక్స్ డియోడినమ్ నుంచి రాదు, అది మనకి కైకమ్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి వస్తుంది. స్టేట్మెంట్ 3 చూసుకుంటే ఈలియం ఓపెన్స్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్, అది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఈలియం ఓపెన్స్ ఇంటూ లార్జ్ ఇంటెస్టైన్. ఎరోసా ఇస్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్ అని ఇవ్వడం జరిగింది, కానీ అది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. సో మనకు ఆప్షన్ 1 ఒక్కటే కరెక్ట్ స్టేట్మెంట్. సో క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్.
కింద ఇచ్చిన కాలం వన్ కాలం టూని కరెక్ట్ గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 3 ఇస్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో ఈసినోఫిల్స్ అనేవి అలర్జిక్ రియాక్షన్స్ తో అసోసియేట్ అయి ఉంటాయి. సో అవి హిస్టమైనేస్ని ఇంకా డిస్ట్రక్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో బాసోఫిల్స్ అనేవి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్తో అసోసియేట్ అయి ఉంటాయి. అండ్ న్యూట్రోఫిల్స్ ఆర్ ఫాగోసైటిక్ సెల్స్. లింఫోసైట్స్లో బి లింఫోసైట్ అండ్ టీ లింఫోసైట్ రెండు కూడా ఇమ్యూన్ రెస్పాన్స్, బాడీ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ని చూసుకుంటాయి. కాబట్టి అది లింఫోసైట్స్ ఆర్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో మనకి ఆప్షన్ 3 ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. The plant parts which consists of two generations, one within the other. So, mana option 2 is a correct answer. A and D statements are correct statements. Pollen grains inside the anther, embryo sac inside the ovule. So, ikkada pollen grains vachi haploid and anther vachi diploid. సో హాప్లాయిడ్ ఇన్సైడ్ ది డిప్లాయిడ్. క్లియర్ స్టూడెంట్స్? అండ్ హాప్లాయిడ్ పోలెన్ గ్రెయిన్ ఈజ్ ఇన్సైడ్ డిప్లాయిడ్ యాంథర్. అలాగే ఎంబ్రియో సాక్ ఇక్కడ హాప్లాయిడ్ అండ్ ఓవ్యూల్ డిప్లాయిడ్. సో అలాగే మనకి ఇక్కడ ఎంబ్రియో సాక్ వచ్చి హాప్లాయిడ్ అండ్ ఓవ్యూల్ వచ్చి డిప్లాయిడ్. మనం ఇప్పుడు బీటీ కాటన్ వెరైటీ దట్ వాజ్ డెవలప్డ్ బై ద ఇంట్రొడక్షన్ ఆఫ్ టాక్సిన్ జీన్ ఆఫ్ బాసిల్లస్ థురంజెనిసిస్ ఈజ్ రెసిస్టెంట్ టు. బీటీ కాటన్ కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో దేనికి రెసిస్టెంట్ చూపిస్తుంది? ఆప్షన్ 3 ఇన్సెక్ట్ పెస్ట్స్. బీటీ కాటన్ ఈజ్ రెసిస్టెంట్ టు కాటన్ బోల్వామ్ ఆర్ ఇన్సెక్ట్ పెస్ట్. క్రై 1 ఏసీ అండ్ క్రై 2 ఏబీ జీన్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ కాటన్ టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ కాటన్ బోల్వామ్. దిస్ మేక్స్ బీటీ కాటన్ యాజ్ బయోపెస్టిసైడ్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఈజ్. ట్రాన్స్లేషన్లో ఫస్ట్ ఫేజ్ ఏంటి? ఆప్షన్ 1 ఎమైనో ఎసైలేషన్ ఆఫ్ టీఆర్ఎన్ఏ. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రాన్స్లేషన్లో ఎమైనో యాసిడ్స్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఏటీపీ సాయంతో. ఆ తర్వాత వాటి టీఆర్ఎన్ఏకి దాన్ని లింక్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని ఎమైనో ఎసైలేషన్ ఆఫ్ టీఆర్ఎన్ఏ లేదా ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అని పిలవడం జరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఎంబ్రయోలాజికల్ సపోర్ట్ ఫర్ ఎవల్యూషన్ వాస్ డిస్అప్రూవ్డ్ బై. ఎవల్యూషన్ ప్రాసెస్కి ఎంబ్రయోలాజికల్ సపోర్ట్ని డిస్అప్రూవ్డ్ చేసింది ఎవరు? ఆప్షన్ 3 కార్ల్ ఎర్న్స్ట్ వాన్ బేర్. ఎంబ్రయోలాజికల్ సపోర్ట్ ఫర్ ఎవల్యూషన్ వాజ్ డిస్అప్రూవ్డ్ బై కార్ల్ ఎర్న్స్ట్ వాన్ బేర్. హీ నోటెడ్ దాట్ ఎంబ్రియోస్ నెవర్ పాస్ త్రూ ది అడల్ట్ స్టేజెస్ ఆఫ్ అదర్ యానిమల్స్ డ్యూరింగ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. కింద ఇచ్చిన కాలం 1 కాలం 2ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 3 మన కరెక్ట్ ఆన్సర్. సైక్లోస్టోమ్స్కి ఎలాంగేటెడ్ బాడీ ఉండి 6 to 15 పేర్స్ ఆఫ్ గిల్స్ ఉంటాయి రెస్పిరేషన్ కోసం. ఎయిర్ బ్లాడర్ ఇస్ ప్రెజెంట్ ఇన్ బోనీ ఫిషెస్ బిలాంగింగ్ టు క్లాస్ ఓస్టియాక్టైస్. అండ్ ట్రైగాన్ అనేది ఒక కార్టిలేజేనియస్ ఫిష్, దీనికి పాయిజన్ స్టింగ్స్ అనేవి ఉంటాయి. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ కింద ఇచ్చిన 2 కాలమ్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 4 ఇస్ అ కరెక్ట్ మ్యాచింగ్. ఆప్షన్ 4లో మన కాలం 1ని కాలం 2ని కరెక్ట్గా మ్యాచ్ చేయడం జరిగింది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆన్ ఇన్హిబిటరీ సబ్స్టాన్స్ గవర్నింగ్ సీడ్ డార్మెన్సీ. కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏది సీడ్ డార్మెన్సీకి ఇన్హిబిటరీ సబ్స్టాన్స్ కాదు? ఆప్షన్ 3 గిబెర్లిక్ యాసిడ్ ఈజ్ నాట్ ఆన్ ఇన్హిబిటరీ సబ్స్టాన్స్ గవర్నింగ్ సీడ్ డార్మెన్సీ. గిబెర్లిక్ యాసిడ్ బ్రేక్ సీడ్ డార్మెన్సీ.
It activates synthesis of alpha amylase which break down starch into simple sugar. Clear students? Next question chuddam students. Match the following columns and select the correct option. Kinda ichina ee rendu columns ni correct ga match chesi unna option edi. Option 1 is a correct answer. Organs of corti bacillar membrane lo untundi. So migitha options nu kuda vaati correct answers ki set cheyadam jarigindi. So mana option 1 lo unnadi mana correct answer. Clear students? Mana next question chuddam students. The enzyme enterokinase helps in conversion of. Enterokinase enzyme ఏ కన్వర్జన్కి హెల్ప్ అవుతుంది? కింద ఇచ్చిన ఈ ఫోర్ కన్వర్జన్స్లో ఏ ఆప్షన్లో ఉన్న కన్వర్జన్కి ఎంజైమ్ ఎంటెరోకైనేస్ హెల్ప్ అవుతుంది? ఆప్షన్ 4, ద ఎంజైమ్ ఎంటెరోకినేస్ హెల్ప్స్ ఇన్ కన్వర్జన్ ఆఫ్ ట్రిప్సినోజన్ ఇన్ టు ట్రిప్సిన్. ఇంటెస్టైనల్ మ్యూకోసా ద్వారా సీక్రెట్ చేయబడిన ఎంజైమే ఈ ఎంటెరోకైనేస్. ఇది ట్రిప్సినోజన్ని యాక్టివేట్ చేసి ట్రిప్సినోజన్ని కాస్త ట్రిప్సిన్ కింద కన్వర్ట్ చేస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ప్రెజెన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఇన్ యూరిన్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ డయాబెటివ్ మిలైటర్స్. యూరిన్లో కింద ఉన్న ఈ ఆ ఫోర్ ఆప్షన్స్లో ఏవి ఉంటే డయాబెటీస్ మిలైటస్ కండిషన్గా చెప్పచ్చు? ఆప్షన్ 1, కిటోనూరియా అండ్ గ్లైకోసూరియా. ఈ కిటోనూరియా అండ్ గ్లైకోసూరియా కనుక యూరిన్లో ఉంటే ఇది డయాబెటీస్ మిలైటిస్ యొక్క కండిషన్ లాగా మనం తీసుకోవచ్చు. కిటోనూరియా అంటే ప్రెజెన్స్ ఆఫ్ కీటోన్ బాడీస్ ఇన్ యూరిన్. గ్లైకోసూరియా అంటే ప్రెజెన్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ యూరిన్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద ప్రోసెస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫెసిలిటేటింగ్ లాస్ ఆఫ్ వాటర్ ఇన్ లిక్విడ్ ఫ్రమ్ ది టిప్ ఆఫ్ గ్రాస్ బ్లేడ్స్ ఎట్ నైట్ అండ్ ఇన్ ఎర్లీ మార్నింగ్ ఈస్. మనకి రాత్రుల్లో ఇంకా ఎర్లీ మార్నింగ్స్లో ఈ గడ్డి చివరిలో ఏంటంటే వాటర్ లాస్ అని జరుగుతుంది లిక్విడ్ ఫామ్లో. ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తాం? ఆప్షన్ 4, రూట్ ప్రెషర్. The process responsible for facilitating loss of water and liquid from the tip of grass blades at night and in early morning is root pressure. ఈ రూట్ ప్రెషర్ అనేది ఒక పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. ఇట్ డెవలప్స్ ఇన్ ట్రేకియరీ ఎలిమెంట్ ఎట్ నైట్ అండ్ ఇన్ ఎర్లీ మార్నింగ్. క్లియర్ స్టూడెంట్స్? ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్లాస్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.